మెదక్ జిల్లా నరసరావు నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెల్దుర్తి ఉమ్మడి మండల పరిధిలోని కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి వారికి అండగా నిలుస్తానని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో తనకు ఎంతగానో పట్టు ఉందని, ప్రజల సమస్యలపై అవగాహన ఉందని, వారి సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని వెంకటరామిరెడ్డి తెలిపారు. ఖచ్చితంగా నాకున్న అనుభవంతో మనం ఈ ఖచ్చితంగా ఈ రోడ్ శాంక్షన్ చేసే దిశగా పూర్తిగా పని చేస్తానని చెప్పి ఖచ్చితంగా అతి తక్కువ సమయంలో ఈ రోడ్డుకు మన శాసనసభ్యురాలు, మన జిల్లా మంత్రివర్యులు, మరి అదేవిధంగా ప్రభుత్వం నుంచి అధికారుల సమక్షంలో శంకుస్థాపన చేసే విధంగా నేను హామీ ఇస్తున్నానని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు నేను బీఆర్ఎస్ పార్టీ మంచి నమస్కరిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇక్కడైతే నేను ఇక్కడ కలెక్టర్గా పనిచేసి మీ అందరి మధ్యలో ఉండి 11 సంవత్సరాలు ఈ గడ్డ మీద ప్రభుత్వ ఉద్యోగిగా సీనియర్ అధికారిగా పనిచేసిన దగ్గర ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతంలోనే నా బిడ్డ జన్మించడం, నా కుమారుడు విద్యాభ్యాసం చేయడం, మీ అందరితో పాటు ఇంత సుదీర్ఘ కాలం అధికారిగా పనిచేసి మళ్ళీ మీ ముందు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలుచోవడం అనేది ఖచ్చితంగా నాకు ఈ భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ అధికారిగా ఏదైతే నేను ప్రజాసేవలో ఉన్నానో మీరందరూ కూడా పండుగ కప్పుకొని బీఆర్ఎస్ పార్టీకి, అప్పటి టీఆర్ఎస్ పార్టీకి ఉద్యమ స్ఫూర్తితో పోరాడి ఉద్యమం చేసి జైలుకి వెళ్ళి తెలంగాణ సాధించి ఇవాళ తెలంగాణను రాష్ట్రంలోనే ప్రతిష్టంగా నిలిపిన మన కేసీఆర్ గారికి మీరంతా వెన్నెంట ఉండి ఇవాళ తెలంగాణ సాధించి ఇవాళ మనం గౌరవంగా బతికే విధంగా చేసుకున్నాం. మరి అట్లాంటి పోరాటంలో మీరు భాగస్వామ్యులు చేసిండ్రు. అదే మాదిరిగా ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ అధికారిగా తెలంగాణ రావాలనే ఆకాంక్షతో ఎప్పుడు వస్తే తెలంగాణ అని ఎదురు చూసుకుంటూ నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల ఆఫీసర్గా పనిచేస్తూ ప్రజల కష్ట సుఖాలు చూసుకుంటూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక అధికారిగా ఒక వారధిగా ఉండి ప్రజాసేవలో నేను కూడా ఇటుపక్క ఉన్నానని చెప్పేసి సవినీయంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నా. అయితే అధికారిగా ఉన్నప్పుడు ఒక పోటీ పరీక్షలు రాసి ఒక అధికారిగా స్టేట్ ర్యాంక్ సంపాదించి నేను ఒక అధికారిగా ప్రభుత్వంలో చేరినప్పుడు నాకు మొదటి రోజు నా ఉద్యోగంలో ఉండి కుర్చీలో కూర్చుకున్న రోజు, ఆ రోజు మాకు మా అమ్మ మా అన్నయ్యలు వాళ్ళందరూ చెప్పిన విషయం ఒకటి, ఉద్యోగం అంటే అహంకారం కాదు, ఉద్యోగం అంటే లైసెన్స్ కాదు, ఉద్యోగం అంటే 30 సంవత్సరాలు నీకు గ్యారంటీ ఇవ్వలేదు ప్రభుత్వం, నీకు ఇచ్చింది ఒక బాధ్యత. 1000 మంది 100,000 మంది ఉద్యోగ పోటీ పరీక్షలు రాస్తే అదృష్టం నీకు వరించి నీకు కొంత విద్య ఉంది కాబట్టి ఒక ప్రభుత్వం ఒక బాధ్యత ఇచ్చింది. ప్రజా సేవలు ఉండాలని, ప్రభుత్వ అధికారిగా సమర్థవంతంగా పనిచేయాలని, ప్రజల సమస్యలు సరిగా అర్థం చేసుకోవాలని, నీకు వచ్చిన నీ ముందు ఉన్న అర్జిదారుల్లో నీ తమ్ముడిని, నీ అన్నను, నీ అక్కను, నీ చెల్లెని చూసుకొని ఉద్యోగం చేయాలనే ఆలోచనతో నేను ప్రభుత్వ ఉద్యోగంలో మొట్టమొదటి రోజు కుర్చీలో కూర్చున్నప్పుడు నా ఆలోచన అది అని చెప్పి సవినయంగా మీకు మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక ఉద్యోగం అనగానే 30 సంవత్సరాలు ఉద్యోగం జీతం ఇస్తారు, ఎక్కడంటే అక్కడ పనిచేయవచ్చు, ఒక దగ్గర పనిచేయకుంటే బదిలీ చేసి ఇంకొక దగ్గర ఉద్యోగం ఇస్తారు. గ్యారంటీగా నాకు ఉద్యోగం ఉంది, రిటైర్ అయినాక కూడా పెన్షన్ ఇస్తారు, ఇక నాకు లెక్కేం లేదు అని చెప్పేసి నేను అలా అహంకారంగా నేను ఎప్పుడు కూడా నా ఉద్యోగ బాధ్యత నిర్వహించలేదు. నేను ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక అర్జీదారు వచ్చినప్పుడు సవినయంగా ఓపికతో విని ఆ సమస్యని అర్థం చేసుకొని నా తమ్మునికో అన్నకు